గర్భిణీలు గ్రహణం చూస్తే గ్రహణం మొర్రి వస్తుందని చాలా అపోహ ఉంటుందండి, ఇప్పటికీ ఉంది కూడా చాలామందికి. ఇది నిజంగా అపోహే, ఇది రియాలిటీ కాదండి. ఎందుకంటే గర్భిణి ఈ గ్రహణం మరి వస్తుందో లేదో కానీ గ్రహణం చూస్తే మటుకు డెఫినెట్గా ఐ ప్రాబ్లమ్స్ అయితే మటుకు వస్తాయండి. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, డైరెక్ట్గా ఆ టైంలో మనకి మనం సూర్యుడిని అటు చూడకూడదు. సూర్యుడైనా చంద్రుడైనా వాటి నుంచి అన్వాంటెడ్ రేస్ చాలా వస్తాయి అన్నమాట, ఐస్ మటుకు డ్యామేజింగ్. బట్ ఇది మటుకి గ్రహణ మొర్రనే రావటం అనేది ఇది అపోహ అన్నమాట. సో ఈ గ్రహణ మొర్ర అనేది మెయిన్గా ఎందుకు వస్తాయండి, మెయిన్గా అదర్ రీజన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఏది తెలీదు. అదర్ రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఫెమిలియల్ ఈజ్ వన్ రీజన్ అండి. ఒకసారి ఫ్యామిలీస్లో కొంత ఫాదర్కి వస్తే ఆర్ మదర్కి ఉంటే కనుక పిల్లలకు వచ్చే ఛాన్సులు హై అండి. ఈవెన్ 4 to 8% or 9% దాకా వస్తూ ఉంటాయి అన్నమాట, ఆర్ ఈవెన్ మోర్ ఆల్సో.